నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. కార్తీక మాసంలో చివరి ఏకాదశి, రెండవ ఏకాదశి నవంబర్ 30, 2021 మంగళవారం వచ్చిందండి. మరి ఈరోజు ఏకాదశి తిథి ఎంతవరకు ఉంది, మంచి చెడు సమయాలు ఏంటి, పూజా సమయం ఏంటి, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏకాదశి తిథి నవంబర్ 29, 2021 రాత్రి 11:07 ప్రారంభమై నవంబర్ 30, 2021 రాత్రి 9:48 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభం. మరి ఆ రోజు నక్షత్రం హస్తానక్షత్రం అండి. సాయంత్రం 5:01 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి అశుభ సమయాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాము. వర్జం నవంబర్ 30 మంగళవారం 12:43 నుండి 2:16 వరకు. దుర్ముహూర్తం 8:18 నుండి 9:04 వరకు. తిరిగి రాత్రి 10:28 నుండి 11:18 వరకు. మరియు యమగండం 9:00 నుండి 10:30 వరకు. ఇవన్నీ మనకి అశుభ సమయాలండి. ఇప్పుడు మనము శుభ సమయాలు చూద్దాము. ఏకాదశి రోజు శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:57 నుండి 5:45 వరకు. అభిజిత్ ముహూర్తం 11:42 నుండి 12:26 వరకు. అమృత గడియలు 11:09 నుండి 12:43 వరకు. ఇవన్నీ శుభ సమయాలండి. మరి ఈ ఏకాదశి రోజు మనము పూజా సమయము లేదా వ్రతాలు చేసుకోవాలన్న మంచి సమయం చూద్దామండి. 7:44 నుండి 8:06 వరకు. తిరిగి సాయంత్రం 4:57 నుండి 5:19 వరకు. ఈ సమయంలో మనం పూజ అనేది లేదా వ్రతాలు అనేవి మొదలుపెట్టుకొని మనం 12:00 సాయంత్రం 8:30 పూర్తి చేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో. ఇదే కాకుండా కార్తీక పురాణం అన్ని అధ్యాయాలు ముందు రోజు మీకు నేను ప్లే ఇస్తున్నానండి. అదే కాకుండా వీటిని ఎన్కార్డ్స్లోనూ ప్లేలిస్ట్ రూపంలో కూడా మీకు ఎన్కార్డ్స్లో పెడతాను. చూడండి, మీకు కార్తీక పురాణం వినాలన్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.